పెద్దపల్లి జిల్లా మున్సిపల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి భూషణ వేణ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో లేఅవుట్ లేకుండానే వెంచర్లు నిర్వహిస్తున్న వారి పట్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన 2019 మున్సిపల్ చట్టాన్ని రిలేటర్లు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. వందల ఎకరాల్లో లేఅవుట్ అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తూ వ్యాపారులు కోట్లు గడిస్తూ కొనుగోలుదారులను నట్టేటం ముంచుతున్నారని విమర్శించారు. రిలేటర్ల అక్రమాలపై ఈ నెల 7న రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి సత్యనారాయణకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రజలు లేఅవుట్ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద సమగ్రమైనటువంటి మాకున్న ఆధారాలతోటి మేము సత్యనారాయణ గారు డైరెక్టర్ గారికి మరి మేము రిప్రెజెంటేషన్ చేశాం. గత ఈ నెలలో 7వ తారీఖు నాడు వారిని కలిసి క్లుప్తంగా వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత